ఈ స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఈ 500 నగరాలు పట్టణాల్లో మన కర్నూలు నగరం కూడా ఈ పోటీలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా కర్నూలు నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం అనగా, మరి మీరందరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొని ఈ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు అడిగేటువంటి సమాచారం ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో 30% మార్కులు ఈ ర్యాంకింగ్ ఇచ్చే క్రమంలో 30% మార్కులు పౌరుల నుంచి తీసుకునేటువంటి సమాచారం ప్రాతిపదికగా కేటాయించడం జరుగుతుంది. 40% మార్కులు కార్పొరేషన్ తీసుకున్నటువంటి చర్యల్ని డాక్యుమెంటేషన్ రూపంలో ప్రజెంట్ చేస్తే వాటిని క్రాస్ చెక్ చేసి నిర్ధారణ చేసుకున్న తర్వాత మార్కులు కేటాయించుకుంటుంది. మిగిలిన మార్కులు వాళ్ళు డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తారు, ఫీల్డ్కి వచ్చి అబ్జర్వ్ చేస్తారు. ఇట్లా 3 విభాగాలుగా 2000 మార్కులు కేటాయించి ప్రతి కేటగిరీలో కూడా ఎవరికి మార్కులు వచ్చినాయని చూసి 500 పట్టణాల నగరాలకు కూడా ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా జరిగే ఈ పోటీలో మన కర్నూలు కూడా పాల్గొని మనం ర్యాంకులో మొదటి స్థానంలో ఉండాలంటే మరి సిటిజన్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, ప్రజల నుంచి సమాచారం తీసుకునే కేటగిరీలో ప్రజలందరూ పాల్గొనే దాన్ని బట్టి మనకి మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి దీన్ని ఎవరికైతే స్మార్ట్ ఫోన్ ఉందో వాళ్ళు స్వచ్ఛత యాప్ అనేటువంటిది ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే, ఇది గూగుల్ ప్లేస్టోర్కి వెళ్తే స్వచ్ఛత యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని నుంచి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి అడిగేటువంటి చిన్న చిన్న సమాచారాన్ని షేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు కూడా వారు అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగనే స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి కానీ ఈ స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించిన కానీ ఏవైనా సమాచారం మీరు తెలుసుకోవాలంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే మన భాషలోనే తెలుగులోనే వాళ్ళు సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 1800-267-2777. మరొకసారి చెప్తున్నాను, 1800-267-2777 ఈ టోల్ ఫ్రీ నెంబర్ చేయొచ్చు. లేదా ఇంకా ఏదైనా సమాచారం కావాలన్నా, హెల్ప్ లైన్ కావాలన్నా కూడా 1969 అనే 4 అంకెల నెంబర్కి కూడా ఫోన్ చేసినట్లయితే ఈ స్వచ్ఛ సర్వేక్షణ విధి విధానాలని, సిటిజన్ యొక్క పాత్ర గురించి కూడా వాళ్ళ సందేహాలు నివృత్తి చేస్తారు, మనం ఇచ్చే సమాచారాన్ని కూడా తీసుకుంటారు. ప్రధానంగా ఇక్కడ ఈ స్వచ్ఛ భారత్లో చూసింది ఏంటంటే ఈ వ్యక్తిగత మరుగుదొడ్లు అన్ని ఇళ్లకు ఉన్నాయా లేదా అనేది ఒకటి, ఇంటిలో మరుగుదొడ్డి వసతులైనటువంటి వారికి కమ్యూనిటీ టాయిలెట్ అందుబాటులో ఉందా లేదనేది ఒకటి, అలాగనే మెయిన్ రోడ్లు పబ్లిక్ ప్లేసుల దగ్గర అంటే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ దగ్గరలో కానీ, మార్కెట్ ప్రాంతాల్లో కానీ, ప్రధాన రోడ్ల దగ్గర కానీ ఈ పబ్లిక్ టాయిలెట్స్, యూరినల్స్ అందుబాటులో ఉన్నాయా లేదనేది కూడా వాళ్ళు సమాచారం తీసుకుంటారు. అలాగనే పాఠశాలల్లో టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయా లేదో చూస్తారు. పబ్లిక్ రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సౌకర్యాలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయనే సమాచారం తీసుకుంటారు. మీ అందరికి తెలుసు మన కర్నూలు నగరంలో మరి కమ్యూనిటీ టాయిలెట్స్, అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ని చాలా అధునాతన సౌకర్యాలతో నిర్మాణం చేసి వాటిని నిర్వహణ చేయడం కూడా జరుగుతుంది. మరి మన ఇంట్లో ఉండేటువంటి అటాచ్డ్ బాత్రూమ్కి వాడేటువంటి విధంగా టైల్స్ కూడా వేసి అధునాతనంగా వాటిని తీర్చిదిద్దడం జరుగుతుంది. అలాగనే పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఈ సులభ్ అలాగనే సువిధ లాంటి ఆర్గనైజేషన్స్ ఇచ్చి వాళ్ళ సహకారంతో వాటిని చక్కగా నిర్వహణ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం కూడా తీసుకోవాలి. అలాగనే చెత్త సేకరణ విషయంలో కార్పొరేషన్ చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయి, మన వీధులు పరిశుభ్రానికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అలాగనే మురికాలం నిర్వహణ ఎలా జరుగుతుంది, ఇటువంటి ఎన్ని విషయాల మీద అంటే స్థూలంగా చూసినప్పుడు పరిశుభ్రతకు సంబంధించి కర్నూలు ప్రజలు ఏ రకంగా తమ ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకుంటున్నారు, ఆ శుభ్రంగా ఉంచుకోవడంలో కర్నూలు నగరపాలక సంస్థ ప్రభుత్వం చేస్తున్నటువంటి సౌకర్యాలు ఏమిటి, వాళ్ళ పనితీరు ఎలా ఉందనేటువంటిది మదింపు చేయటం, ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా ఉన్నటువంటి వాస్తవ సమాచారం ఇచ్చి ముఖ్యంగా పాల్గొనాలి. ఎక్కువ మంది ఈ స్వచ్ఛత యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఫ్రీగా ఇచ్చేటువంటి యాప్ కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది 4 జనవరి నుంచి సర్వే దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది. మన పట్టణానికి ఏ రోజు వచ్చేది ఇంకా తెలియదు. వాళ్ళు వచ్చినప్పుడు 4వ తేదీ వస్తారా, 5వ తేదీ వస్తారా, 10వ తేదీ వస్తారా, డేట్లు ఇంకా మనకు తెలియదు. ఎప్పుడు వచ్చినా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది, ఈ రకమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి అని మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం. మనం పరిశుభ్రంగా ఉంచుకున్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేటట్లు చేయాలి, దేశానికి తెలిసేటట్లు చేయాలి. తద్వారా మనం చూసి ఇంకొకళ్ళు స్ఫూర్తి పొందటం, లేదా వేరే ప్రాంతాన్ని చూసి మనం స్ఫూర్తి పొందటం, ఇట్లా ఒకళ్ళకొకళ్ళు ఉన్నటువంటి స్థితిగతులని ఎక్స్చేంజ్ చేసుకోవటంలో
ఒకరికొకళ్ళకి ఇచ్చిపుచ్చుకోవటం వల్ల నాలెడ్జ్ షేరింగ్ అలాగేటువంటి స్థితిగతులన్నీ కూడా తెలియపరచుకోవటం వల్ల ఎక్కడ లోపాలు ఉన్నాయనేటువంటి వాటిని సరిదిద్దుకోవటానికి మంచి జరిగితేనేమో వాటిని అనుసరించడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి జనవరి 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం ఏదైతే ఉందో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి 500 పట్టణాలు నగరాల్లో కర్నూలు నగరం కూడా మరి పాల్గొంటుంది. కాబట్టి మనందరం కూడా దీన్ని ఒక సవాల్గా తీసుకొని ఛాలెంజ్గా తీసుకొని ఈ కార్యక్రమంలో ఇవ్వాల్సినటువంటి సమాచారం అంతా ఇచ్చి మనం ర్యాంకులో మొదటి స్థానంలో ఉండటానికి అందరి సహకారాన్ని అర్పిస్తున్నాం.